విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అందరూ కలిసి రావాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు. విశాఖ వెళ్లిన ఆయన స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అధికార పార్టీ ముందుకు వస్తే ఖచ్చితంగా తమ సహకారం అందిస్తామన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏం చెబితే అది చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ రోజు ఈ పరిస్థితులు మళ్ళా మీ దగ్గర నేను వస్తానని ఊహించాను. బాధేస్తుంది, కానీ దీన్ని కాపాడుకోవాలా? నేను ఒకటే చెప్తున్నా, మనందరం ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే చాలా ముఖ్యం. నేను వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకున్న రాజకీయాలు ఉంటే ఇంకో దగ్గర మాట్లాడతాను, అది తప్పదు. కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నేను ఒకటే కోరుతున్నా, నేను కోరేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక సావరన్ పవర్, ఒక రాష్ట్రానికి రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలందరూ కలిసి ఇచ్చింది అధికారాన్ని ఒక ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక వ్యక్తికి కాదు. ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల సెంటిమెంట్ గాని ప్రజల హక్కులు గాని కాపాడవలసిన బాధ్యత వాళ్లపై ఉంది. వాళ్లు పిలిచినప్పుడు సహకరించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఆ మాటే అడుగుతున్నా. ఈరోజు మీకు అందరికి అధికారం ఇచ్చారు, 25కు 22 మంది ఎంపీలు గెలిపించారు, రాజ్యసభలో అన్ని సీట్లు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ముందుకు రండి. నేను అపోజిషన్ లీడర్గా నేను సీనియర్ అనే ఏ మాత్రం కూడా నాకు ఎగో ప్రాబ్లం లేకుండా మీరు ఏమి చెప్పితే అది చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నారు.